Welcome to Desi Plaza TV viewers and Masti Time listeners. This review is brought to you by Andhra Mess Allen Texas. ఇవాళ మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఇద్దరు జత కలిసి నిర్మాతలుగా వ్యవహరించి పాటల రచయితగా మంచి పేరు తెచ్చుకున్న కృష్ణ చైతన్య దర్శకత్వం వహించి నితిన్, మేఘ, ఆకాష్ జంటగా నటించిన చల్ మోహన్ రంగా చిత్రం గురించి మాట్లాడుకుందాం. జయాపజయాలు ఎలా ఉన్నా పట్టుదలతో నటిస్తూ తన పని తాను చేసుకుపోతూ ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు హీరో నితిన్. అలాగే రౌడీ ఫెలో అనే చిత్రంతో పర్వాలేదనిపించుకున్న దర్శకుడు కృష్ణ చైతన్య. మరి ఈ ఇద్దరి కలయికలో వస్తున్న ఈ చిత్రం ఎలా ఉందో ఇవాటి మన ఎన్ఆర్ఐ రివ్యూ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇక కథ విషయంలోకి వెళితే మోహన్ రంగా వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. దానికి తోడు అతని చదువు కూడా అంతంత మాత్రమే. చిన్నతనంలో ఇంట్లో ఇబ్బందిగా ఉందని వాళ్ళ నాన్న చెప్పడంతో తనకి ఇష్టమైన కుక్కపిల్లని రోడ్డు మీద వదిలేస్తాడు. ఆ కుక్కపిల్లని అదే వీధిలో ఇంకొక అమ్మాయి చేరదీస్తుంది. కానీ ఆ అమ్మాయి అమెరికా వెళ్ళిపోతుంది. మోహన్ రంగా పెద్దయ్యి అమెరికా వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అమెరికా వెళ్లిన మోహన్ రంగాకి అక్కడ ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి, అతని ప్రేమ ఏమైంది, కథ ఎలా సుఖాంతమైంది అనేదే మిగిలిన కథ. ఇక నటీనటుల విషయానికి వస్తే నితిన్ మోహన్ రంగా పాత్రలో చాలా సహజంగా మన పక్కింటి అబ్బాయిలా చాలా ఈజ్తో బాగా నటించాడు. మేఘా ఆకాష్ కూడా మేఘా పాత్రకి చక్కగా సరిపోయింది. తల్లిదండ్రులుగా నరేష్, ప్రగతి, హీరోయిన్ తల్లిదండ్రులుగా సంజయ్, ఒకప్పటి హీరోయిన్ లిజీ, తర్వాత మధునందన్, రావు రమేష్ అందరూ వారి పాత్రలకి తగ్గట్టు నటించారు. ఇక హైలైట్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. చూస్తున్నంతసేపు ఎక్కడా బోర్ కొట్టదు. చక్కటి కామెడీ స్క్రీన్ ప్లేతో సాగిపోతుంది. నితిన్ అమెరికా రావటం, కొన్ని నాటకీయ పరిస్థితుల్లో హీరో హీరోయిన్స్కి పరిచయం అవటం, వారి స్నేహం, H1B స్పాన్సర్షిప్ కోసం ట్రై చేయటం, ఆ ఎపిసోడ్ అంతా కామెడీగా చక్కగా సాగిపోతుంది. ఒకరి మీద ఒకరి ప్రేమని వ్యక్తపరచుకోవటానికి ఇద్దరు కలుసుకుందాం అనుకుంటారు. కానీ ఒకరికి ఒకరు కరెక్ట్ కాదేమో అనుకుని ఇద్దరు కలుద్దాం అనుకున్న స్పాట్కి వచ్చి ఇద్దరు కలుసుకోకుండా వెనుతిరిగి వెళ్ళిపోతారు. అక్కడ ప్రేమ కలగటానికి కారణాలుండవు, విడిపోవటానికి దారుణాలు జరగవు అనే ఒక మెసేజ్తో ఇంటర్వెల్ షాట్ పడుతుంది. ఆ సీన్ సూపర్గా ఉంటుంది, హార్ట్ టచింగ్గా ఉంటుంది కూడా. తర్వాత తమనందించిన పాటలు అన్నీ బాగున్నాయి. తొలి ప్రేమ తర్వాత మళ్ళీ అంతటి చక్కటి ఆల్బమ్ని అందించాడని చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో పాటలన్నీ సిచ్యుయేషన్కి తగ్గట్టుగా దర్శకుడు బాగా వాడుకున్నాడు. తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్గా ఉంటుంది. లవ్ సీన్స్ అన్నీ బీజిఎం వలన బాగా ఎలివేట్ అవుతాయి. క్లైమాక్స్లో డైలాగ్స్ కూడా బాగుంటాయి, వాటితో కథ సుఖాంతం అవుతుంది. ఇక డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ని అంత బాగా నారేట్ చేసిన దర్శకుడు సెకండ్ హాఫ్లో అంత జాగ్రత్త తీసుకోలేదు అనిపిస్తుంది. కొన్ని కొన్ని సీన్స్ బాగా డ్రాగ్ అయినట్టు కూడా అనిపిస్తుంది. ఓవరాల్గా సెకండ్ హాఫ్ పర్వాలేదని మాత్రమే అనిపిస్తుంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ వారం విడుదలైన చల్ మోహన్ రంగా చిత్రం ఎవరిని డిసప్పాయింట్ చేయదు, కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం అని మాత్రం చెప్పగలను. దేశీ ప్లాజా ఇస్తున్న రేటింగ్ 3/5. ఇంకొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఈ రివ్యూని మీకు అందించిన వారు ఆంధ్ర మెస్ అలెన్ టెక్సాస్. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్రాల రివ్యూల కోసం దేశీ ప్లాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.